నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారా లేదా అన్నది ఒక క్షణం పక్కన పెడదాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి పేరిట ఉన్న, అంటే ఆయన డైరెక్టర్గా ఉన్న, శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీకి సంబంధించి మైనింగ్ కంపెనీకి దాదాపు 22,000 కోట్ల విలువ కలిగిన మైనింగ్ ప్రాజెక్టు ఛత్తీస్గఢ్లో జార్ఖండ్ ప్రాంతాల్లో ఎట్లా లభించింది అన్నది ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఇది బహుశా చాలామందికి బయట తెలిసి ఉండకపోవచ్చు. రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వర్గాలకు తెలిసి ఉంటుంది, తెలిసి ఉండాలి తప్పకుండా. గడిచిన కొన్ని నెలలుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అట్లాగే సిమ్లా వగైరా ఏవైతే ఈ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించాడని, ఆయన ఇటువంటి కాంట్రాక్టుల కోసం బీజేపీ అగ్రనాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాన్ని నల్లగొండ జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీష్ రెడ్డి చాలాసార్లు ప్రస్తావించారు కూడా మీడియాలో. ఇప్పుడు తాజాగా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుతోంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, చంద్రగుప్త ఓసీపీ కోల్ ఇండియా అనే ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉందో దానికి సంబంధించిన గ్లోబల్ టెండర్లలో అక్షరాల 21,956,64,00,000 విలువ కలిగిన టెండర్ ఈ సుషీ ఇన్ఫ్రా టెక్ అండ్ మైనింగ్ ప్లస్ ఎంఆర్కేఆర్ కన్సార్షియం. ఇదంతా ఎంఆర్కేఆర్ అంటే మళ్ళీ మేడ మల్లికార్జున రెడ్డి అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మరొక బహుశా వైసీపీకి సంబంధించిన నాయకుడు, ఆయన కంపెనీ ఎంఆర్కేఆర్ కంపెనీతో సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ, ఈ రెండు కంపెనీల కన్సార్షియం ఈ టెండరు చేజిక్కించుకుంది. ఇది కన్ఫర్మ్డ్. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్, అంటే దాదాపు 22,000 కోట్ల విలువ కలిగిన బొగ్గు వెలికితీత ప్రాజెక్టును ఈ కన్సార్షియం ఎట్లా చేజిక్కించుకుంది అన్న దానిపైన ఇప్పుడు సహజంగానే సందేహాలు వస్తాయి. అయితే తాను బీజేపీలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను, తనకు రాజకీయంగా ఆర్థికంగా ఏదైనా ప్రయోజనం కలిగించాలి అని కోరితే, అంటే ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ కోరితే అట్లా ఆయనకు ప్రయోజనం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని అగ్రనేతలు, అమిత్ షా కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళు ఇటువంటిది ఏదైనా ఎఫర్ట్ పెట్టి ఉండాలి ఒకటి. లేదా వాళ్ళు తెలంగాణలో మరొక ఉప ఎన్నికను కోరుకుంటున్నారు కనుక మరొక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, అది బీజేపీ గెలుచుకుంటే ఇక టీఆర్ఎస్కు తాము తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు అనే ఒక ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వడానికి సాధ్యమవుతుందని బీజేపీ ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చింది కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయుధంగా వాడుకోవడానికి ఆయనను పిలిచి నీకేం కావాలి, నీకేమి ఇస్తాం అని చెప్పి బహుశా అట్లనైనా ఇటువంటి కాంట్రాక్టును అప్పచెప్పి ఉండాలి. అదర్వైజ్ ఇట్లా ఒక 21,000 కోట్ల వాల్యూ ఉన్న టెండరు అదానీ లాంటి ప్రధానమంత్రి మోడీ సన్నిహితుడికి దక్కకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్లస్ ఎంఆర్కేఆర్ వంటి కంపెనీకి సంబంధించిన కన్సార్షియం, అంటే ఈ రెండు కలిసిన జాయింట్ వెంచర్కు లభించే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనికి జవాబు చెప్పాలి. అసలు ఈ కన్సార్షియం ఎవరిది, ఈ కన్సార్షియంకు ఈ టెండర్ దక్కిందా లేదా, ఈ టెండర్ దక్కడానికి ముందు ఏమి జరిగింది, దీని వెనుక రాజకీయాలు ఏమున్నాయనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పితే తప్ప మనకెవరికి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.